వెల్కమ్ టు యూ నేను మీ రాజు మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో దిగ్విజయ్ సింగ్ రెండు రోజులు రావడం తర్వాత ప్రశాంతంగా ఉందనుకున్న వాతావరణంలో మళ్ళీ అటు సీనియర్లు మాకు తగిన బాధ్యతలు ఇవ్వాలి అని చెప్పేసి ఏకంగా దిగ్విజయ్ సింగ్కే లేఖలు రాయడం అనేది జరుగుతుంది అందుట్లో కొండ సురేఖ దిగ్విజయ్ సింగ్కి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది అయితే నాకున్న అర్హతలు పట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే టీపీసీసీలో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలను ఇవ్వండి లేకపోతే ఏఐసిసి గారిని ఇవ్వండి అని చెప్పేసి కూడా దిగ్విజయ్ సింగ్కి లేఖ రాశారు అందులో మా వారిది అంటే బీసీడి మున్నూరు కాపు నాది కూడా బీసీబీ సో మొత్తం బీసీ సామాజిక వర్గం మా సైడ్ ఉంది మాజీ మంత్రిగా అంటే బాధ్యతలు నెరవేర్చిన అనుభవాలు కూడా ఉన్నాయి మా వారు ఎమ్మెల్సీగా కూడా చేశారు తర్వాత ఇటు తెలుగు రాష్ట్రాల్లో కొండా దంపతులు అనగానే ఒక బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకున్నాము కొండ దంపతులు అంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ గుర్తు పట్టని వారు ఉన్నారు అలాంటి అర్హతలు ఉన్నాయి దాదాపు ఇరవై ఏడు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం మాకేం తక్కువ మాకెందుకు బాధ్యతలు ఇవ్వరు అని చెప్పేసి డైరెక్ట్గా దిగ్విజయ్ సింగ్కే లేఖ రాయడం అనేది జరిగింది అయితే మొదటగా పిసిసి కొత్త కమిటీ రావడం దాంట్లో కొండ సురేఖకి కూడా బాధ్యతలు ఇచ్చినప్పటికీ నేను ఒక మాజీ మంత్రిగా చేసి అలాంటి బాధ్యతలు అని చెప్పేసి మొట్టమొదటిగా రాజీనామా చేశారు ఆ బాధ్యతకి తర్వాత ఇటు టీడీపీ బ్యాచ్ నుంచి వచ్చారని చెప్పేసి వాళ్ళు ఒక పదమూడు మంది రాజీనామా చేయడం అనేది జరిగింది ఇలా బెల్లయ్య నాయకు లాంటి వాళ్ళు కూడా బాధ్యతకి రాజీనామా చేయడం అనేది జరిగింది తర్వాత ఐదారు మంది కూడా వారికి కరెక్ట్ కాదు మాకు పోస్ట్ అని చెప్పేసి కూడా రాజీనామాలు చేశారు మళ్ళీ ఇప్పుడు రాజీనామాలు చేసినప్పటికీ కొండ అయితే ఒక అడుగు ముందలకి వేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం మరి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉండాలనుకున్నా లేకపోతే ఇంకేదన్నా అనుకున్నా ఒక ఇండైరెక్ట్గా ఒక హింట్ కూడా ఇచ్చారని చెప్పేసి కూడా తెలుసుకోవచ్చు సో మొత్తానికి వారికి ఎందుకు ఇవ్వాలి అన్న దానికి కూడా ఒక క్వాలిటీస్ కూడా రాసి పంపడం అనేది జరిగింది దాదాపుగా ఈ కొండ సురేఖ జాయిన్ పాలిటిక్స్ ఇన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నా దాదాపుగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అనౌన్స్మెంట్ అంటే ఎలక్ట్ అయినా నాలుగు సార్లు ఎమ్మెల్యేకి గెలిచాను అండ్ వన్స్ అండ్ మినిస్టర్ ఇన్ మై ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఎ పొలిటికల్ కెరీర్ అని చెప్పేసి కూడా ఉంటుంది తర్వాత ఆయన మై హస్బెండ్ కొండ మురళీధర్ రావు వాజ్ ఎలెక్టెడ్ ఎమ్మెల్సీ ట్వేస్ అని చెప్పేసి అంటుంది తర్వాత ఆయన ఆఫ్ వాచ్ వన్స్ హీ వాజ్ సో మొత్తానికైతే ఇక్కడ ఎమ్మెల్సీ దాదాపుగా అంటే మా వారు కూడా రెండుసార్లు ఎమ్మెల్సీగా అయ్యారు నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను ఒకసారి మంత్రిగా కూడా అయ్యాను మరి నాకెందుకు క్వాలిటీస్ నాకు ఎక్కడ లేవు తర్వాత కమ్యూనిటీ పరంగా కూడా మేమిద్దరం బీసీల పరంగా కూడా మాకు కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ కూడా బలంగా ఉందని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది సో మొత్తానికైతే ఇరవై ఏడు సంవత్సరాల కెరీర్ పొలిటికల్ కెరీర్లో దాదాపుగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవెన్ హాస్కుడు రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి గారిని కూడా గతంలో అడిగానని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది పీసీసీ చీఫ్ ఆఫ్ తెలంగాణ ప్రదేశ్ అంటే రేవంత్ రెడ్డికి కూడా ఈ విషయాన్ని నేను చాలాసార్లు చెప్పాను తర్వాత ఇప్పుడు మీతో కూడా చెప్తున్నాను అని చెప్పేసి కూడా ఆ లేఖలో రాశారు మరి దీనికి దిగ్గజయత్ సింగ్ అంటే ఆలోచించి ఏసీసీ నుంచి ఏదైనా బాధ్యత ఇస్తారా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారా ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొండ సురేఖకి నిజంగా వారికి తగిన బాధ్యత ఇవ్వక అవమానించారనుకోవచ్చా లేకపోతే వర్కింగ్ అంటే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్కి కొండ సురేఖ ఎంతవరకు సూట్ అవుతారనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్